చంద్రబాబు నువ్వు ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈటీవీ మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని ఏలైనా కూడా ఆయన ఊడిపోయిన ఎంట్రుక్ కూడా కదపలేరు ఎందుకంటే కోట్ల మంది ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు గూడు కట్టుకున్నాడు పేదవాడి పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదవాడి జెండా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదవాడికి పట్టడి అన్నం పెట్టేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదవాడిని స్కూల్కి పంపించి ఇంగ్లీష్ మీడియంలో ఐదు పైసలు కూడా ఖర్చు లేకుండా చదివించేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదవాడికి స్కూల్లో ఇంట్లో పెట్టేటువంటి నాణ్యమైనటువంటి ఫుడ్ కన్నా మంచి ఫుడ్ పెట్టేటువంటి పార్టీ ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదవాడికి ఆరోగ్య సమస్య వస్తే కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం చేయించేటువంటి వ్యక్తి వైద్యం చేయించేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై లక్షల నిరుపేదలకి ఇళ్ళు నిర్మాణం చేసి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడిని ప్రతి మహిళల్ని ప్రతి బలహీన వర్గాలు బడుగు వర్గాలు మైనార్టీలని ఎస్టీలని ప్రతి ఒక్కరికి కూడా రాజకీయంగా మంచి మంచి పదవులు ఇచ్చి వాళ్ళకి సముచిత స్థానం కల్పించి వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా పైకి తీసుకురావటానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని యాక్సిడెంట్లో ఆయన యాక్సిడెంట్లో కోల్పోవటం వలన ఈ రాష్ట్రం రెండు ముక్కలైంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు దిక్కులేని పరిస్థితికి వెళ్ళిపోయాడు అటువంటి పరిస్థితుల్లో ఆ మహానుభావుడు కడుపును పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఈ రాష్ట్ర ప్రజలు నూట యాభై ఒక్క సీట్లతో ముఖ్యమంత్రి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని చెప్పి ఆయన బతికున్నంతకాలం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయనే ఉండాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు ప్రతిరోజు కూడా ఉన్నటువంటి దేవుణ్ణి కోరుకున్నటువంటి పరిస్థితి నీబోటి నీ నలుగురు వెదవలు నీ పోటీ నలుగురు సన్నాసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద మట్టి తల్లిన బురద తల్లిన మీరు ఏమి చేసినా కూడా ఆకాశం మీద ఉమ్మేస్తే ఆ ఉమ్మ మీ మొహాల మీద పడినట్టే పడుతుంది మీరు కుళ్ళి నశించిపోవడం తప్పించి జగన్మోహన్ రెడ్డి గారి పర్పతను కానీ స్థాయిని కానీ ఆయన యొక్క ఆలోచన విధానాన్ని కానీ ఐదు పైసలు కూడా తగ్గించలేరని చెప్పి తెలియజేస్తూ మీ ప్రయత్నాలు నిరంతరం చేసుకోండి మాకేం అభ్యంతరం లేదు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని కానీ జగన్మోహన్ రెడ్డి గారి చిట్టుక వెంటక గోరును కానీ కదిపేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ రాష్ట్రంలో ఎవ్వడికి లేదు ఈ పక్క రాష్ట్రంలో బతికేటువంటి నలుగురు కుక్కలకి నేను చెప్పినటువంటి నలుగురు కుక్కలు ఎక్కడ బతుకుతారు పక్క రాష్ట్రంలో బతికేటువంటి ఈ నలుగురు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు మీరు అక్కడి నుంచే రోజు గంటల గంటలు ఆయన మీద పడి ఏడవండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బ్రహ్మాండంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ ఎన్నికలు జరిగినా నువ్వు బహిష్కరించినా పాల్గొన్నా నీకెంతకన్నా రిజల్ట్స్ ఏమీ అదనంగా ఉండదని చెప్పి తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ఆది నాయకుడు గారి నుంచి కింద ఉన్నటువంటి నాయకుడి వరకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కువ తక్కువ మాడితే మీ చంద్రబాబు నాయుడిని గొడ్డలోడ తీసి రోడ్డు మీద నిలబెట్టి అమరాభూతులు తేడతామని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నా ఎవడాడు ఏమంటున్నారమ్మా నేను బూతులు తిడతాను ఏం బూతులు తిట్టానమ్మా నాతో బూతులు తిట్టించుకునే ఒకటి నేను బూతులు మంత్రి అయితే బూతులు తినే బూతులు తిట్టించుకునే ప్రతిపక్ష నాయకుడు అడి పేరు నేను బూతులు మంత్రి బూతులు తిడతా కాబట్టి బూతులు తిట్టించుకునేది ఎవరు చంద్రమేగా వాడిని ఏమనాలి బూతులు తిట్టించుకునే ప్రతిపక్షం ఇక్కడ నేనేం బూతులు తిట్టాము అంతనైతే అంతేనా నేను బూతుల మంత్రిని అయితే తిట్టించుకునేవాడిని ఏమన్నా బూతులు తినే ప్రతిపక్షం ఇక్కడ ఉన్నలా చంద్రబాబు నాయుడికి వయసు ఎంత వచ్చిందమ్మా డెబ్భై మూడేళ్ళు ఎంత వచ్చి వచ్చినాయి నాలుగేళ్ళు ఉంటాడు మూడేళ్ళు ఉంటాడు లేత ఉంటాడు ఉండ కూడా తెలియదు మొన్న ఎన్నికల ప్రచారంలో ఏమని తిట్టాడమ్మా జనాన్ని మీకు సిగ్గు ఉందా మీకు పౌరుషం ఉందా మీరు మనిషి జన్మే ఎత్తారా మీకు సగ్గుశారు అంటే వైసీపీకి ఓటేస్తారా అని చెప్పి అడిగినప్పుడు మీరు ఎవరు ఆయన ఎందుకు అడగలేదమ్మా నీకేంటే ఇంత వయసు వచ్చింది ఓడిపోయేటప్పుడు శాంతం మైండ్ చేడిపోయినట్టు ఉంది నీకు పిచ్చుకొక్కలాగా ఇట్లా మొరుగుతున్నావు ఓ పక్కన నీ కొడుకు ఆడి నీకన్నా పెద్ద పిచ్చికొక్క గజ్జికొక్కలా మొరుగుతున్నాడని వాడిని ఎందుకు అడగల నన్ను అడుగుతున్నారు అండ్ నేనేమో అన్నాను ఆయనకి ఏమో బ్లాక్ క్యాట్ గన్మెన్లు బొన్మెన్లు అలా భయపడుతున్నారేంటి చంద్రబాబు సవాల్ విసురుతున్నాడా ఎవరికి చంద్రబాబుకి అంత స్థాయి ఉందా ఆడి కుప్పంలో ఓడిపోతాడు ఎక్స్ట్రెక్షన్ ఒకసారి పోటీ రిజైన్ చేసి చూడమేనా కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా చంద్రబాబు దగ్గర అటు బూట్లు దుడుస్తా అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా చంద్రబాబుకు దమ్ముంటే కుప్పం రథం చేయమనన్నా చంద్రబాబుని ఓడితే రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా చంద్రబాబు నాడు బూట్లు తుడిచే కార్యక్రమం ఈ క్లాత్ పట్టుకుని అక్కడి కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా ఇప్పుడు చేయమనన్నా మాడి పెద్ద పోటుగాడు కదా మాకేం భయం వేసేస్తుంది ఇప్పుడు ఎలక్షన్కి వెళ్ళాలంటే చంద్రబాబు నాయుడు బాగా ధైర్యవంతుడు వంతుడు పోటుగాడు కదా వాళ్ళ అబ్బాయిని మంగళగిరిలో ఇక్కడే గెలిపించేయడం మొన్న ఆ అందరినీ గెలిపించేశాడు వెనకాల తిరిగే వాళ్ళని ఎంపీలని ఇప్పుడు కుప్పంలో రిజైన్ చేసి కనుక చూపించాడు అనుకో లక్ష మెజార్టీ లక్షన్నర మెజార్టీ నా మధ్య జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి వెళ్ళాడు కదా ఐదు లక్షల ముప్పై ఐదు వేలతో చూపించాడు దెబ్బ ఎట్ట ఉంటుందో అధికారులు ఉన్న కాంగ్రెస్కి ప్రతిపక్షం ఉన్న చంద్రబాబుకి అటు అందరికీ చూపించవచ్చు కదా ఈ రాష్ట్ర ప్రజలందరికీ పద్దాక మమ్మల్ని రిజైన్ చేయమంటాడు ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ఎంపీకి ఎమ్మెల్యేగా ఆయన ఆయన తల్లి రిజైన్ చేశారు తర్వాత ఆయన పార్టీలో చేరిన వాళ్ళందరూ ఆయన వెనకాల తిరిగిన వాళ్ళందరినీ రాజీనామా చేయించాడు ఎన్నికలకి వెళ్ళాడు ఈ గోడమేంటి ఆయన చేయకుండా ఆయన పార్టీలో వాళ్ళని చేయకుండా వాళ్ళని పక్కన వాళ్ళని వాళ్ళని చేయండి ఏళ్ళని చేయండి అంటాడు మళ్ళీ ఎన్నికలకు మేము ఒకే నిజమే అనుకుంటూ వెళ్తే నేను ఎన్నికలు పరిష్కరించాను ఇది ఎన్నికలు జరిగే పద్ధతి కాదని చెప్పి మళ్ళీ పారిపోతాడు ఎవడన్నా మంచి రాజకీయ నాయకుడు మాట మీద నిలబడేవాడు చెప్పినటువంటి పనులు చేసేవాడు అటువంటి వ్యక్తి ఎవడము ఉంటే కనుక ఛాలెంజ్ చేస్తే కనుక తప్పకుండా స్వీకరిద్దామమ్మ ఊరిని వెన్నుపోటు దారుడు అవసరానికి నాలుగు అబద్ధాలు చెప్పేవాడు ఎటో ఒకటో కొంపలు ముంచేవాడు వాళ్ళు కనుక రా ఛాలెంజ్లు చేస్తే పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ చేసాడంటే అది ఏదో ఉంటుంది ఎవడన్నా ముంచడాకో ఏదో ప్లాన్ చేసి ఉంటాడు ఎందుకంటే డైరెక్ట్గా రాడు కదా వెనక నుంచి వస్తాడు